ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ స్వాగతం. ఇప్పుడు మనము శ్రీమద్భాగవతం మొదటి స్కందం 5వ అధ్యాయంలో ఉన్నాం. అయితే 4వ అధ్యాయంలో శౌనక ఋషి యొక్క అర్హతను గురించి మనం స్టార్టింగ్లో చూసాం. ఆయన చాలా గొప్పవాడు, వృద్ధుడు, కులపతి, జ్ఞానవంతుడు అనేటువంటి విషయాన్ని మనం చూసాం. ఆ తర్వాత శౌనక ఋషి సూత గోస్వామిని ఉద్దేశించి కూడా కీర్తించడం అనేటువంటిది చేశారు. ఎందుకంటే మేము భాగవతం వినాలి అని అనుకుంటున్నాము, ఆ భాగవతాన్ని మీ ద్వారానే వినాలి అనుకుంటున్నాము, ఎందుకంటే ఆ భాగవతాన్ని చెప్పగలిగినటువంటి వాళ్ళు మీరు మాత్రమే. మీరు మాత్రమే సుఖదేవ గోస్వామి నుంచి ప్రత్యక్షంగా ఆ భాగవతాన్ని వినేటువంటి అదృష్టాన్ని కలిగి ఉన్నారు కాబట్టి భాగవతాన్ని మీ ద్వారానే వినాలి అనుకుంటున్నాము అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఆ తర్వాత శౌనక ఋషులు 3 ప్రశ్నలు వేశారు. ఒకటి, భాగవతం యొక్క చరిత్ర గురించి అడిగారు. రెండవది, సుఖదేవ గోస్వామి గురించి అడిగారు. మూడవది, పరీక్షన్ మహారాజ్ గురించి అడిగారు. ఈ విధంగా 3 ప్రశ్నలు వేశారు. అయితే శౌనక ఋషి ఇంకా సూత గోస్వామిని ఉద్దేశించి అంటున్నారు, మీరు వేదాలలో ఏ కొంత భాగము మినహాయించి మిగిలిందంతా కూడా మీకు తెలిసినటువంటి విషయమే అనేటువంటి విషయం. ఎందుకంటే వేదాలలో ఆ కొంత భాగం ఏమిటి అని అంటే కర్మకాండ విభాగం. ఏదైతే కర్మకాండ చేయడానికి అవసరమైనటువంటి మంత్రాలు ఏవైతే ఉంటాయో, వేద మంత్రాలు ఏవైతే ఉంటాయో, అవి మీరు చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మీరు పరివ్రాజకాచార్యులు, పరివ్రాజకాచార్యులైనటువంటి వాళ్ళు బ్రాహ్మణులలాగా మంత్రాలు నేర్చుకోవాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి ఉద్దేశంలో ఆ కొంత భాగం మినహాయించి మీకు మిగిలినటువంటి జ్ఞానం మొత్తం పూర్తిగా ఉంది అనేటువంటి విషయాన్ని శౌనక ఋషి సూత గోస్వామిని ఉద్దేశించి అడగడం, చెప్పడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత సూత గోస్వామి అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం చెప్పడం మొదలుపెట్టారు. అయితే ముందుగా వ్యాసుడు యొక్క ఆవిర్భావం గురించి చెప్పారు. వ్యాసుడు సత్యవతి మరియు పరాశరముని యొక్క పుత్రుడుగా యుగ సంధ్య సమయంలో జన్మించారు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అంటే ఆయన ఒక కారణ జన్ముడు, ఆయన సామాన్యమైనటువంటి మనలాంటి ఒక జన్మ కాదు ఆయనది. ఎందుకంటే ఒక ప్రత్యేకమైనటువంటి నక్షత్ర కూటమి ఎప్పుడైతే ఏర్పడుతుందో, ఒక యుగ సంధి ఎప్పుడైతే ఏర్పడిందో, ఆ యుగ సంధ్యా సమయంలో ఎప్పుడో అరుదుగా ఏర్పడేటువంటి ఒక ఒక గొప్ప సమయంలో ఆయన జన్మించడం అనేటువంటిది జరిగింది. సో జన్మించినటువంటి నారదుడు మరి సరస్వతీ నది ఒడ్డు మీద కూర్చొని ధ్యాన నిమగ్నుడయ్యారు. సో ధ్యాన నిమగ్నుడైనటువంటి నారదుడు, సారీ వ్యాసుడు ఏం చూశారు అనంటే, రాబోయేటువంటి యుగంలో ప్రజలు ఎలా ఉండబోతున్నారు అనేటువంటి విషయాన్ని చూశారు. వాళ్ళు కలియుగం యొక్క లక్షణాలన్నింటినీ కూడా ముందుగానే వ్యాసదేవుడు తన యొక్క ధ్యానంలో చూడడం అనేటువంటిది జరిగింది. ధర్మ నియమాలన్నింటినీ పాటించరు, అల్ప ఆయుష్యుని కలిగి ఉంటారు, వాళ్ళ యొక్క స్వభావంలో మార్పులు వస్తాయి, వాళ్ళకి సత్వగుణం లోపిస్తుంది, జనులందరూ దుర్భాగ్యులుగా ఉండిపోతారు అనేటువంటి విషయాన్ని ఆయన ముందుగానే చూడగలిగారు. అయితే ఆయన ఆ ధ్యానంలో చూసిన తరువాత, మరి నేను ఇలాంటి అభాగ్యులైనటువంటి వాళ్ళకి, ఇలాంటి దుర్భాగ్యుల యొక్క జీవితాన్ని ఉద్ధరించడం కోసం మరి నేనేం చేయాలి, నా కర్తవ్యం ఏమిటి అనేటువంటి విషయాన్ని ఆలోచనలో పడ్డారు. ఒకటిగా ఉన్నటువంటి వేదాన్ని 4గా విభజించారు. ఎందుకు? మనలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తులందరినీ ఉద్ధరించడం కోసం వ్యాసదేవుడు ఒకటిగా ఉన్నటువంటి వేదాన్ని 4గా విభజించారు, పురాణాలని రాశారు, వేదాలని పురాణాలని ఒక్కొక్క ఋషికి అప్పజెప్పేశారు. ఎందుకు అంటే దానిని మళ్ళీ ఆ ఋషుల యొక్క శిష్యుల బృందం ద్వారా వాళ్ళు ఆ వేదాలని శాఖోపక శాఖలుగా విభజించాలి అని. సో ఆ విధంగా శాఖోపశాఖలుగా విభజించటం కోసం వేదాలన్నింటినీ కూడా ఒక్కొక్క వేదాన్ని ఒక్కొక్క ఋషికి
అప్పచెప్పడం, ఆచార్యునికి అప్పచెప్పడం అనేటువంటి జరిగింది. ఆ మూల ఆచార్యుడు వాళ్ళ శిష్యుల యొక్క సహాయంతో ఆ వేదాలన్నింటినీ కూడా శాఖోపశాఖలుగా విభజించి మనందరికీ అర్థమయ్యే రీతిలో, మనందరికీ ఆ ఏ శాఖ ఎవరికి అవసరమో ఆ అవసరానికి తగినటువంటి విషయాలను మాత్రమే తీసుకుని ఆ వేదాలని ఉపయోగించుకునే విధంగా ఆయన ఆ వేదాలన్నింటినీ కూడా చేయడం అనేటువంటిది జరిగింది. మరి వ్యాసుడు ఇంత చేశారు, ఇంత చేసినా కానీ సంతృప్తి చెందలేదు వ్యాసుడు. ఎందుకంటే ఇవన్నీ కూడా కేవలం బ్రాహ్మణులు మాత్రమే అర్థం చేసుకోగలరు, బ్రాహ్మణులు మాత్రమే చదవగలరు. మరి సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరూ బ్రాహ్మణ స్థితిలో లేరు. ఎందుకంటే కలియుగం ఆరంభమైన తరువాత జనులందరూ కూడా జ్ఞానాన్ని కోల్పోయి ఉంటారు. జనులందరూ కూడా అల్పాయుష్ను కలిగి ఉంటారు. మరి అలాంటి అల్పాయుష్ కలిగినటువంటి వాళ్ళు ఇన్ని రకాల వేదాలని, ఇన్ని రకాల శాఖోపశాఖలుగా విభజింపబడినటువంటి గ్రంథాలన్నింటినీ కూడా చదవడానికే వాళ్ళ జీవితకాలం సరిపోదు. మరి అలాంటప్పుడు ఇవన్నీ చదివి వాటి యొక్క సారాన్ని గ్రహించి ఆ సారాన్ని వాళ్ళ జీవితంలో అన్వయించుకొని ఎప్పుడు ఆ జ్ఞానం ద్వారా ఉద్ధరింపబడాలి. ఉద్ధరింపబడక ముందే తన శరీరాన్ని వదిలేస్తాడు. కాబట్టి ఎవరైనా ఉద్ధరించాలి అనేటువంటి ప్రయత్నం చేసుకున్నా కానీ వాళ్ళు కూడా ఆ వేదాలలో చెప్పబడినటువంటి విషయాలు, ఆయన రాసినటువంటి ఇతిహాసాలు ఇవన్నీ కూడా ఓన్లీ శాస్త్రం తెలిసినటువంటి వ్యక్తులు, బ్రాహ్మణులు, జ్ఞానులు, ఉత్తమ వర్ణానికి చెందినటువంటి వాళ్ళు మాత్రమే అర్థం చేసుకోగలిగే విధంగా అవి ఉన్నాయి. కాబట్టి ఆయన స్త్రీలకి, శూద్రులకి, ద్విజబంధువులకు కూడా అర్థమయ్యే విధంగా ఆయన మహాభారతాన్ని కూడా రచించేశారు. సో సర్వ మానవాళి శ్రేయస్సు కోసం నిస్వార్థంగా వ్యాసదేవుడు ఇన్ని సేవలు చేశారు. ఇంత చేసినా కానీ మరి సంతృప్తి చెందారా? వ్యాసదేవుడు హృదయంలో సంతృప్తి అనేటువంటిది లేదు. మరి ఆయన అసంతృప్తికి కారణం ఏమిటి? ఎందుకు నేను ఇంకా సంతృప్తిగా లేను అనేటువంటి ఆలోచనలో పడ్డారు వ్యాసదేవుడు. ఎప్పుడైతే ఆలోచనలో పడ్డారో ఆ సమయంలో అక్కడికి నారదుడు వచ్చేశారు. నారదుడు ఆగమనాన్ని చూసినటువంటి వ్యాసదేవుడు వెంటనే ఆయన రాగానే లేచి నిలబడి ఆయన గౌరవంగా ఆహ్వానించి ఆయనకి ఒక ఆసనాన్ని ఏర్పాటు చేసి ఆయనకి ఎలాంటి ఒక పూజా కార్యక్రమాలు చేశారు అని అంటే ఒక బ్రహ్మదేవుడికి ఎలాంటి గౌరవాన్ని ఇవ్వాలో అలాంటి గౌరవాన్ని నారదుడికి ఇవ్వడం అనేటువంటిది జరిగింది వ్యాసదేవుడు. సో ఇది మనము నాలుగవ అధ్యాయంలో చూసాము. మరి ఇప్పుడు వ్యాసుడు ఒక శిష్యుడిగా, నారదుడు ఒక గురువుగా ఇద్దరు యొక్క సంభాషణ ఏదైతే ఉందో ఆ సంభాషణ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు ఐదవ అధ్యాయం ఏదైతే ఉందో ఇది ఆ సంభాషణ గురించి మనకి తెలియజేస్తుంది. ఏం చెప్పబోతున్నారు అసలు, అసలు వ్యాసుడు ఏం అడగబోతున్నారు, మరి నారదుడు దానికి సమాధానంగా ఏం చెప్పబోతున్నారు అనేటువంటి విషయం మనము ఈరోజు అధ్యాయంలో చూద్దాం. సో మొదటి శ్లోకంలో సూత గోస్వామి మాట్లాడుతున్నారు. సూతవాసం అతతం సుఖమాసీన ఉపాసీనం బృహచ్రవ త్రివర్షి ప్రాహ విప్రర్షిం వీణాపాణి స్మయన్నివా. సూత గోస్వామి పలికిన ఆ విధంగా దేవర్షి అయినటువంటి నారదుడు సుఖాసీనుడై మందహాసము చేయుచున్న వాని వలె విప్రర్షి అయినటువంటి వేదవ్యాసునితో ఇట్లు పలుకసాగిను. ఇక్కడ నారదుడు మాట్లాడటం మొదలుపెట్టారు. మొట్టమొదటి విషయము ఏమని చెప్పారు అని అంటే వ్యాసదేవుడిని చూసినటువంటి నారదుడు మందహాసం చేస్తున్నారు. మందహాసం చేస్తున్నారు అని అంటే ఏమిటి? వ్యంగ్యంగా నీ యొక్క పరిస్థితిని చూసి నేను నవ్వుకుంటున్నాను అనే అలా కాదు. యాక్చువల్గా వ్యాసదేవుడు నారదుడికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని అన్నింటినీ ఇచ్చేశారు. ఇచ్చేసిన తర్వాత నారదుడు మందహాసం చేస్తూ మాట్లాడడానికి కల కారణం ఏమిటి అని అంటే, ఇప్పుడు మన ముందుకు కూడా ఎవరైనా వచ్చారనుకోండి, ఏదైనా సమస్యను తీసుకుని వచ్చారనుకోండి, ఆ సమస్యను తీసుకుని మన దగ్గరికి రాగానే మనం ఒకవేళ నవ్వామనుకోండి, ఆ నవ్వు వ్యంగ్యంగా కాకపోయినా సరే కొంచెం చిరునవ్వు అయినా సరే చేసామనుకోండి, దాని అర్థం ఏమిటి, నీ సమస్య నాకు తెలుసు అని చెప్పండి. నీ సమస్య నాకు తెలుసు, నీ సమస్యకి పరిష్కారం కూడా నాకు తెలుసు అనేటువంటి ఆశ్వాసాన్ని ఇవ్వడం అన్నమాట ఈ మందహాసం. సో మందహాసం చేస్తున్నటువంటి నారదుడు
మరి ఆయనకి నీ యొక్క సమస్య గురించి గురువుకి శిష్యుడు చెప్పకపోయినా కానీ తెలుస్తుంది. యాక్చువల్గా శిష్యుడు తనకున్నటువంటి సమస్యలని గురువు ముందు ప్రకటించాలి. ప్రకటించినప్పుడు గురువు దానికి పరిష్కారాన్ని ఇస్తారు. అందుకనే నారదుడు వ్యాసదేవుడి యొక్క సమస్య తెలుసు ముందే అనేటువంటి విషయాన్ని గురువు ప్రకటిస్తారు. అంటే అందరు గురువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క సమస్యలను ప్రకటించేంత స్వాతంత్రం ఉండకపోవచ్చు. అందరు గురువుల దగ్గరికి దగ్గరగా వెళ్ళి సాంగత్యాన్ని కొంత సమయం పాటు పొందేటువంటి అవకాశం కూడా రాకపోవచ్చు. అలా అని గురువులకి వారి శిష్యుల యొక్క సమస్యలు తెలియవు అని కాదు, తెలుస్తుంది. ఎలా అంటే అందరి హృదయాలలో ఉన్నటువంటి పరమాత్మ గురువు యొక్క హృదయంలో కూడా ఉన్నారు. కాకపోతే మనందరం బద్ధజీవన స్థితిలో ఉన్నాం కాబట్టి మనం ఆ పరమాత్మని రియలైజ్ అవ్వలేకపోతున్నాం. పరమాత్మతోటి మనం సంభాషించలేకపోతున్నాం. కానీ పరమాత్మకి మన సమస్యలన్నీ తెలుసు. మన సమస్యలన్నీ తెలిసినటువంటి పరమాత్మ గురువుతోటి మాట్లాడగలరు. కాబట్టి మన సమస్యలు గురువుకి ముందుగానే తెలిసిపోతాయి. మనం పాటించేటువంటి నియమ నిబంధనల గురించి కూడా గురువుకి తెలిసిపోతాయి. మన సమస్యలు కూడా గురువుకి తెలిసిపోతాయి. మనం ఉన్నటువంటి పరిస్థితుల గురించి కూడా గురువుకి తెలిసిపోతాయి. సో ఆ విధంగా వ్యాసదేవుడు యొక్క పరిస్థితిని గమనించినటువంటి నారదుడు కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. ఎందుకు నీ అసంతృప్తికి కారణం అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. దాన్ని బయటికి తీసుకురావాలి. ఏ విధంగా అయితే మనము ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మన భౌతిక శరీరానికి ఏదైనా సరే ఒక ఆరోగ్యపరమైనటువంటి సమస్య ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? మనం ఒక వైద్యుడి దగ్గరికి వెళ్తాం. వైద్యుడిని సంప్రదించి నాకు ఈ సమస్య ఉంది, నాకు ఇన్ని రకాల సింప్టమ్స్ ఉన్నాయి, మరి నా సమస్య ఏమిటో నాకు అర్థం కావట్లేదు, దానికి సరి అయినటువంటి మందుని ఇవ్వు, ఔషధాన్ని ఇవ్వు అనేటువంటి విషయాన్ని మనము అడుగుతాం. అప్పుడు వైద్యుడు ఆ సింప్టమ్స్ గురించి కొన్ని ప్రశ్నలు వేస్తారు. సమాధానం చెప్పడానికంటే ముందు లేదు అని అంటే డైరెక్ట్ గా ప్రిస్క్రిప్షన్ రాశారు. ప్రిస్క్రిప్షన్ రాయడానికంటే ముందే ఆయన తన యొక్క పేషెంట్ ని అన్ని రకాల ప్రశ్నలు అడుగుతారు. అడిగిన తరువాత దానికి సరి అయినటువంటి ఔషధాన్ని ఆయన ప్రిస్క్రైబ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ కూడా వ్యాసుణ్ణి ఉద్దేశించి నారదుడు ఒక రెండు ప్రశ్నలు అడుగుతున్నారు. ఏమిటి ఆ ప్రశ్నలు అనేటువంటిది మనము రెండవ శ్లోకంలో చూద్దాం. నారద ఉవాచ పరాశర్య మహాభాగా భగవత కచ్చిదాత్మనా పరితుష్యతి శారీరా ఆత్మా మానస ఏవవాం. పరాశర తనయుడైనటువంటి వ్యాసదేవుని సంబోధించుచు నారదుని ప్రశ్నించెను, దేహమును లేదా మనస్సును ఆత్మానుభవ లక్ష్యముగా భావించడం ద్వారా నీవు సంతృప్తి చెందియుంటివా? సో ఇది ఒక సర్కాస్టిక్ గా అడుగుతున్నటువంటి ప్రశ్న. నీకు నువ్వు మొట్టమొదటిగా ఆయన ఏం చెప్తున్నారు అని అంటే, నువ్వు పరాశర ముని యొక్క పుత్రుడివి. అంటే నువ్వు పరాశర ముని యొక్క పుత్రుడివి అంటే నీ యొక్క వంశం గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ వంశ చరిత్ర గురించి మాట్లాడుతున్నారు. నువ్వు ఎవరికి పుత్రుడివి, ఎలాంటి వాడికి పుత్రుడివి, అలాంటి గొప్ప వ్యక్తికి పుత్రుడు అయినటువంటి నీకు, అలాంటి గొప్ప వంశానికి చెందినటువంటి నీకు మరి అసంతృప్తి ఏమిటి? అంటే ఆత్మానుభవ మార్గం ఏదైతే ఉందో, అంటే నేను ఈ శరీరాన్ని కాదు, నేను ఈ ఆత్మని, శరీరంతో గుర్తింపబడకపోవడం, మనల్ని మనము శరీరంతో గుర్తింపబడకపోవడం ఏదైతే ఉందో అది ఆత్మజ్ఞానం. ఈ ఆత్మజ్ఞానం అనేటువంటి దాన్ని నువ్వు పొందిన తరువాత కూడా, అంటే నీ యొక్క పుట్టుక ద్వారానే చెప్పొచ్చు, నువ్వు పరాశరముని పుత్రుడువు కాబట్టి నీకు ఆత్మానుభవ జ్ఞానం లేదు అంటే ఎవరు నమ్మరు. మరి నీకు అలాంటి ఆత్మానుభవ జ్ఞానం ఉంది కదా, అయినా సరే నీకు సంతృప్తి లేదా అనేటువంటి విషయాన్ని కాదు అడుగుతుంది. కత్తెర ఉన్నదా తేనా అనేది ఓకే, సో అలాంటి
ఆత్మగా భావించేటువంటి అవకాశం లేదు కాబట్టి, సారీ, ఆత్మగా భావించే అవకాశం లేకుండగా పరాశరముని పుత్రుడైనటువంటి వ్యక్తికి ఉండదు కాబట్టి అలాంటి ఆత్మానుభవ స్థాయిలో ఉన్నటువంటి వ్యాసుడికి ఆనందంగా ఉండాలి కానీ లేదు. కాబట్టి వ్యాసుడు అసంతృప్తికి కారణం తను పొందినటువంటి జ్ఞానం కాదు, తనకున్నటువంటి జ్ఞానం ఎంతైతే ఉందో అది మాత్రమే కాదు. అందుకనే ఇక్కడ నారదుడు నీకు జ్ఞానం ఉంది, ఆ జ్ఞానంతో నువ్వు ఇన్ని వేదాలని విభజించావు, తర్వాత పురాణాలు రాశావు, ఇతిహాసాలు రాశావు, వేదాంత సూత్రాలను రాశావు, వేదాంత సూత్రాలను రాసినటువంటి నీకు మరి ఎందుకు అసంతృప్తి ఉంది అని అంటే ఇక్కడ డైరెక్ట్గా చెప్తున్నారు మనకి నారదముని, ఇవన్నీ రాసినా కానీ ఇవన్నీ చదివినా కానీ మనకి సంతృప్తి అనేటువంటిది రాదు అని. సంతృప్తి కోసం చేయాల్సినటువంటి పనులు వేరే ఉన్నాయి. ఓకే, అందుకే ఇక్కడ నారదుడు ఈ యొక్క ప్రశ్నని వేస్తున్నారు. వ్యాసుడికి నారదుడు ఆచార్యుడు అంటే గురువు, అంటే గురువుగా శిష్యుణ్ణి ప్రశ్నించి ఆ ప్రశ్నల ద్వారా శిష్యుడి యొక్క సమస్యకి పరిష్కారాన్ని ఇవ్వడము అనేటువంటిది గురువు యొక్క బాధ్యత. అంటే వ్యాసుడు సాధించినటువంటిది ఏమీ చిన్న విషయం కాదు. వ్యాసుడు మనలాగా ఏదో కొంచెం సాధించలేరు. ఎంత సాధించగలడో ఒక వ్యక్తి అంతకంటే ఎక్కువ, ఎన్నో రెట్లు ఎక్కువగానే సాధించేశారు. అయితే గురువుగా ఆయన సాధించినటువంటి విషయాలన్నిటి గురించి పొగడటమే కాకుండా నువ్వు ఇంకా సాధించాల్సినటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి అనేటువంటి విషయాలను తెలియచేయటం అనేటువంటిది కూడా గురువు యొక్క బాధ్యత. అందుకని కొన్ని అద్భుతమైనటువంటి ప్రశ్నలను అడగడం ద్వారా వ్యాసుడి యొక్క లోపాలను ఎత్తి చూపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వ్యాసుడు, సారీ నారదుడు. కాబట్టి ఇక్కడ శిష్యుడు కూడా తన లోపం ఏమిటి అని తెలుసుకునేటువంటి ప్రయత్నం అనేటువంటిది కూడా చేయాలి. గురువు దగ్గరికి వెళ్ళాలి, గురువుకి శరణాగతి వేడాలి, తన యొక్క లోపం ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా తన గురువుకి గురువు ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నము చేయాలి. గురువు కూడా శిష్యుడి యొక్క లోపాన్ని తెలుసుకుని ఆయనకి ఉపదేశాలను కూడా ఇవ్వాలి. నీ లోపం ఇది, దీన్ని ఇలా సరిదిద్దుకోవాలి అనేటువంటి విషయాన్ని చెప్పాలి. అంటే ఇక్కడ శిష్యుడికి ఆ ఇంటెన్షన్ ఉండాలి, అలాంటి ఒక భావన ఉండాలి. గురువు దగ్గరికి వెళ్ళి నా లోపాలన్నింటినీ చర్చించాలి అనేటువంటి భావన శిష్యుడికి ఉండాలి, అలాంటి లోపాలను సరిదిద్దాలి అనేటువంటి భావన గురువుకి ఉండాలి. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, వ్యాసుడు నారదుడు, ఒక శిష్యుడు ఒక గురువు. శిష్యుడికి తన లోపాల గురించి తెలుసుకోవాలని ఉంది, గురువుకి తన శిష్యుల్లో ఉన్నటువంటి లోపాలన్నీ కూడా తెలియచేసి ఆ లోపాలను సరిదిద్దాలి అనేటువంటి ఒక ఉత్సాహము, ఒక కోరిక ఉంది. కాబట్టి ఇలాంటి ఒక కాంబినేషన్ ఏదైతే ఉందో, ఇలాంటి ఒక గురు శిష్యుల యొక్క కాంబినేషన్ ఏదైతే ఉందో, అలాంటి గురు శిష్యులు కలిసినప్పుడు వాళ్ళ యొక్క లోపాలను చర్చించినప్పుడు ఒక అద్భుతమైనటువంటి జ్ఞానం బయటకు వస్తుంది. ఆ అద్భుతమైనటువంటి జ్ఞానం రావడానికి అనుకూలమైనటువంటి సందర్భం అనేటువంటిది ఈ వ్యాసుడు నారదుడు కలవడం వల్ల జరుగుతుంది. కాబట్టి ఇలాంటి ఒక సందర్భం రావాలి అంటే భగవంతుడి యొక్క కృప ఉండాలి. అలాంటి కృప ఉంటే తప్ప మనం మన మన యొక్క సమస్యలను మన గురువుల దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడేటువంటి అవకాశం మనకి రాదు. ఇక్కడ సమస్యలు అంటే భౌతిక సమస్యలు కాదు. ఇలాంటి భౌతిక సమస్యల గురించి మాట్లాడితే భౌతిక సమస్యలకు పరిష్కారం చూపించేటువంటి వ్యక్తులు ఎప్పటికీ గురువులు కాలేరు. కాబట్టి మనం మాట్లాడుతున్నటువంటి సమస్య ఏమిటి అంటే సర్వ మానవాళికి శ్రేయస్కరమైనటువంటి విషయాలను మనం అందించటం కోసం పరితపించేటువంటి వ్యాస భగవానుడు లాంటి ఒక ఆచార్యుడు అనుభవిస్తున్నటువంటి ఒక అసంతృప్తికి కారణం. ఇది నిస్వార్థమైనటువంటి సేవ పరం సేవ చేయలేకపోతున్నందుకు ఆయనకి వస్తున్నటువంటి దుఃఖం. ఇలాంటి ఒక దుఃఖం గురించి చర్చించడం అనేటువంటిది ఒక గురువు దగ్గర సమంజసమైనటువంటి విషయం. కాబట్టి ఇక్కడ వ్యాసదేవుడు కూడా అదే చర్చిస్తున్నారు. గురువు ద్వారా పొందినటువంటి ఆదేశాలని మనం మామూలుగా గురువు ద్వారా మనం కూడా చాలామందికి గురువుని కలిసి గురువు ద్వారా చర్చించి గురువు ద్వారా ఉపదేశాలను పొందేటువంటి అవకాశం కూడా వస్తుంది. కానీ గురువు ద్వారా పొందినటువంటి ఉపదేశాలని
ఎంతమంది పాటిస్తున్నారు, ఎంతమంది ఆ ఉపదేశాలకి అనుగుణంగా వాళ్ళ యొక్క జీవితంలో మార్పులు తీసుకొస్తున్నారు, అది ఎవరు చేయట్లేదు. కాబట్టి ఇక్కడ వ్యాసుడు నారదుని యొక్క గొప్ప శిష్యుడు, ఆయన పోయి కేవలం ఆయన సమస్యలను చెప్పి ఆ పరిష్కార మార్గం తెలుసుకోవడమే కాదు, తెలుసుకున్నటువంటి పరిష్కార మార్గం ఏదైతే ఉందో దానిని అవలంబించడానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి వ్యాసదేవుడు. అది వ్యాసదేవుడి యొక్క గొప్పతనం. వ్యాసదేవుడి నుంచి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఇంకా ఏమిటి ఇక్కడ అనంటే, ఒక ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలుసుకోవడం కోసం వినయంతో గురువుని ప్రశ్నించాలి, గురువుకి శరణాగతులు అవ్వాలి. అవసరమైతే గురువు మందలిస్తే ఇంత చేసినా కానీ గురువు నువ్వు చేసిన దాంట్లో ఈ లోపం ఉంది అని అన్నారు అని అంటే, దాని అర్థం ఒక శిష్యుణ్ణి గురువు మందలిస్తున్నారు. గురువు మందలిస్తున్నప్పుడు కూడా శిష్యుడు దాన్ని వరంగా భావించడు. గురువు మందలించకపోతే మనం ఎప్పుడూ ఆధ్యాత్మికంగా పురోగతి సాధించలేము. కాబట్టి ఇక్కడ వ్యాసదేవుల్లో అలాంటి లక్షణాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు నారదుడు ప్రశ్నించినటువంటి ప్రశ్నకి మీనింగ్ ఏమిటి అని అంటే, నువ్వు ఎంత సాధించావు అని అంటే, నువ్వు సాధించినటువంటి విషయం నీకు ఇండైరెక్ట్గా నేను చెప్తున్నారు నీకు సంతృప్తిని కలిగించేటువంటి విషయం కాదు అనేటువంటి విషయం చెప్తున్నారు. సో ఈ విధంగా మనము ఆధ్యాత్మిక ఆచార్యుని ఆశ్రయించి ఆయన ద్వారా మనము ఉపదేశాన్ని పొంది ఆ ఉపదేశాన్ని మనం ఆచరించగలగాలి, అప్పుడు మనము దానివల్ల లాభాన్ని పొందగలుగుతాం. సో ఆ తర్వాత ఇంకా నారదముని ఇంకొక ప్రశ్న వేస్తున్నారు, ఏమిటి అంటే, నీ విచారణములు పూర్ణములైనట్టివి, నీ అధ్యయనములు కూడా సుసంపన్నములైనట్టివి, సర్వ వేద కర్మలను విఫులముగా వర్ణించినటువంటి మహాభారతం అనేది నీ రచన నిస్సందేహముగా ఘనమైనది, మహా అద్భుతమైనది. అంటే నెక్స్ట్ ప్రశ్న వేయడానికంటే ముందు ఈయన ఆయన చేసినటువంటి ఆయన 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 సాధించినటువంటి ఒక ఏదైతే ఉందో దాన్ని పొగుడుతున్నారు. నువ్వేమి సామాన్యమైనటువంటి వాడివి కాదు, నువ్వు సరి అయినటువంటి జ్ఞానం లేకపోతే ఆ వేదాల యొక్క సారాన్ని నువ్వు గ్రహించి ఉండకపోతే అలాంటి వేదాల యొక్క సారాన్నంతా బోధించే విధంగా ఒక మహాభారత గ్రంథాన్ని రచించి ఉండేవాడివి కావు. నువ్వు మహా అద్భుతమైనటువంటి మహాభారతాన్ని రచించావు, ఆ అద్భుతమైనటువంటి రచనని నారదుడు ఇక్కడ ప్రశంసిస్తున్నారు. తరువాత ఆయన ప్రశ్న వేయటం అనేటువంటిది మొదలు పెడుతున్నారు. నిరాకార బ్రహ్మతత్వమును గూర్చి తత్సంబంధిత జ్ఞానమును గూర్చి నీవు విఫులముగా వర్ణించితివి. ఓ ప్రభు, ఇంత కావించినప్పటికి నీ కృతార్థుడివి కానట్లుగా నీవెందుకు ఇట్లు నిరాశ చెంది ఉన్నావు, నీ నిరాశకి కారణం ఏమిటి అనేటువంటి విషయాన్ని ఇక్కడ అడుగుతున్నారు. నువ్వు నిరాకార బ్రహ్మము గురించి పూర్తిగా అవగాహన చేసుకున్నటువంటి వాడవు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఇంకొక విషయాన్ని పాయింట్అవుట్ చేస్తున్నారు నారదు, నిరాకార బ్రహ్మం గురించి తెలుసుకున్నంత మాత్రాన నువ్వు సంతృప్తుడవు కాలేవు. నిరాకార బ్రహ్మాన్ని తెలుసుకొని ఇంకొకరికి నిరాకార బ్రహ్మానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని బోధించినంత మాత్రాన నువ్వు సంతృప్తుడివి కాలేవు, నువ్వు ఇంకా అసంతృప్తుడిగానే ఉంటావు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థం. మరి ఎందుకు నారదుడు వ్యాసుడిని ఉద్దేశించి నువ్వు నిరాకార బ్రహ్మతత్వాన్ని అర్థం చేసుకుని అందరికీ తెలియచేశావు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు అని అంటే, అవును, ఎందుకంటే వ్యాసుడు మొదటిగా వేదాలను రచించిన తరువాత వేదాంత సూత్రాలను రచించారు. ఈ యొక్క వేదాంత సూత్రాలు ఏదైతే ఉన్నాయో ఈ వేదాంత సూత్రాలు అనేటువంటివి ముఖ్యంగా నిరాకార బ్రహ్మం గురించి ఎక్కువగా విశదీకరించడం అనేటువంటిది జరిగింది. వేదాంత సూత్రాల రచన యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అనంటే, ఆ రచన మనకు తెలియచేసేటువంటి విషయం ఏమిటి అనంటే, అవి చాలా ఎక్కువగా నిరాకార బ్రహ్మం గురించి మనకి తెలియచేస్తూ ఉన్నాయి. సో అందులో నిరాకార భావం అనేటువంటిది సంపూర్ణంగా వివరణ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగింది. మరి అందుకనే నారదుని ఇక్కడ వ్యాసుడిని ఉద్దేశించి నిరాకార బ్రహ్మానికి సంబంధించినటువంటి జ్ఞానము నీకు సంతృప్తినివ్వలేదా అని అడుగుతున్నారు. సో అదంతా విన్నటువంటి మరి వ్యాసదేవుడు ఏం మాట్లాడుతున్నారు, సో ఏం మాట్లాడుతున్నారు ఇక్కడ చూద్దాం. వ్యాసదేవుడు, శ్రీ వ్యాసదేవుడు పలికెను,
మీరు నా గురించి పలికినదంతయు నిక్కమగా సత్యమే అయి ఉన్నది, అయినప్పటికీ నాకు సంతృప్తి అన్నది కలుగలేదు. ఆత్మాను ఆత్మ ఆత్మ భౌడవగు అంటే లౌకిక తల్లిదండ్రులు లేనటువంటి బ్రహ్మదేవుని తనయులైనటువంటి కారణంగా మీరు అపరిమిత జ్ఞాన సంపన్నులై ఉన్నారు. కనుక నా అసంతృప్తికి మూల కారణము గురించి మిమ్ము ప్రశ్నించుచున్నాను. సో ఇక్కడ ఇందాక శ్లోకంలో నారదుడు వ్యాసుణ్ణి ఉద్దేశించి నువ్వు పరాశరముని పుత్రుడివి అనేటువంటి విషయాన్ని తెలియజేశాడు. మరి ఈ శ్లోకంలో వ్యాసుడు మాట్లాడుతూ నువ్వు బ్రహ్మపుత్రుడివి అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అంటే ఆయన మాటకి ఈయన ఇంకొక మాటతో సమాధానం చెప్తున్నారు. ఇందాక శ్లోకంలో ఆయన నువ్వు పరాశర పుత్రుడివి అని చెప్పడానికి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే నీ జన్మ గొప్పది, నువ్వు ఒక ఉత్తమ వంశంలో జన్మించావు, నీ తండ్రి చాలా జ్ఞానవంతుడు, అలాంటి జ్ఞానవంతుడు ఉత్తమ కుటుంబంలో జన్మించినటువంటి నీకు జ్ఞానం లేకపోవడం అనేటువంటి సమస్య లేదు అనేటువంటి విషయాన్ని ఇండైరెక్ట్ గా చెప్పేశాడు. అయితే ఒక శిష్యుడుగా వ్యాసదేవుడు తన గురువు యొక్క స్థానాన్ని అంతకంటే ఉత్తమంగా చూపించాలి. నేను పరాశరముని పుత్రుడైతే నువ్వు బ్రహ్మపుత్రుడివి, అంటే పరాశరుడు కంటే బ్రహ్మ ఇంకా ఉత్తమమైనటువంటి వాడు. పరాశరుడు తన తల్లిదండ్రులకి పుట్టారు, కానీ బ్రహ్మ లౌకికమైనటువంటి తల్లిదండ్రుల ద్వారా జన్మించలేదు, స్వయంగా భగవాను నుంచే ఆవిర్భవించాడు. అంటే పరాశరుడి కంటే కూడా బ్రహ్మదేవుడు ఉత్తమమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు. కాబట్టి అలాంటి ఉత్తమమైనటువంటి బ్రహ్మకి పుత్రుడివి నీవు, పరాశర పుత్రుడివి నీవు. కాబట్టి నాకంటే ఎక్కువ జ్ఞానం నీకుంది, నేను నీ నుంచి తెలుసుకోవాల్సినటువంటి వాడిని అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి ఇండైరెక్ట్ గా వ్యాసదేవుడు కూడా నారదుడి యొక్క గొప్పతనాన్ని పొగుడుతున్నారు. అంటే ఆయన్ని గురువుగా అంగీకరించేశారు. నీవు చెప్పినటువంటి విషయము సామాన్యమైనటువంటి విషయం అయి ఉండదు, నీకు సర్వం తెలుసు, నువ్వు స్వయంగా బ్రహ్మదేవుడికే పుత్రుడు, కాబట్టి నీ ద్వారా నేను నా సమస్యకి పరిష్కారం చేసుకోగలను అని ఆయన నారదుడిని గురువుగా అంగీకరిస్తున్నారు ఈ శ్లోకంలో. కాబట్టి ఇక్కడ వ్యాసుడు నారదుడితోటి ప్రత్యేకించి తన తండ్రి గురించి మాట్లాడటం అనేటువంటిది ఒక సందర్భం మనకి అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అంటే వంశ చరిత్ర పరంగా చూసుకున్నా కానీ నారదుడే గొప్పవాడు అని తెలిసిపోయింది. అంటే మామూలుగా చూడండి, సమస్యను ఒప్పుకున్నప్పుడే సగం పరిష్కారం అయిపోతుంది, సమస్యను ఒప్పుకోకపోతేనే పరిష్కారం ఇవ్వడం అనేటువంటిది కష్టమవుతుంది. ఒక మెంటల్ పేషెంట్ వెళ్ళిపోయి డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి నేను మెంటల్ వాణ్ణి, నాకు ఈ సమస్య ఉంది, నాకు పరిష్కారం కోసం మీరు నాకు చికిత్స చెయ్యండి అని అంటే డాక్టర్కి ఆయనకి చికిత్స చేయడం చాలా ఈజీగా ఉంటుంది. కానీ మెంటల్ పేషెంట్ వెళ్ళిపోయి డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు మెంటల్ లేదు అన్నాడు అనుకోండి, నాకు మానసిక రోగం ఏమీ లేదు అని అన్నాడు అనుకోండి, ఇంకప్పుడు డాక్టర్ ఎలా ఎలా పరిష్కారం ఇస్తాడు? పరిష్కారం ఇవ్వడం అనేటువంటిది సాధ్యం కానటువంటి విషయం. ఇప్పుడు ఈయనకు కూడా ఒక మానసిక వేదన ఉంది, ఆ వేదనని ఒప్పేసుకున్నాడు వ్యాసుడు, అక్కడే సగం ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు గురువుగా ఆయన సమస్యను పరిష్కరించడం అనేటువంటిది నారదుడికి కూడా చాలా సులువైనటువంటి విషయం. ఎప్పుడైతే ఒక సమస్యని ఒప్పుకోవడం అనేటువంటిది జరుగుతుందో ఆ సమస్యకి పరిష్కారం కూడా చాలా సులువుగా జరుగుతుంది. కాబట్టి మనం సమస్యను దాచిపెట్టకూడదు, సమస్యను మనము అంగీకరించాలి. సమస్యను మనము మనకి సమస్యను పరిష్కరించగలిగినటువంటి అర్హత కలిగినటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మన సమస్య గురించి మాట్లాడాలి. ఆధ్యాత్మిక ఆచార్యుడి దగ్గరికి వెళ్ళి మన సమస్య గురించి మాట్లాడాలి. మాట్లాడినప్పుడు ఆ సమస్యని పరిష్కరించడం అనేటువంటిది ఆచార్యునికి సాధ్యమవుతుంది, పరిష్కరిస్తారు. సో ఇది మనకి అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ఇంకా వ్యాసదేవుడు ఏం మాట్లాడుతున్నారు? హే ప్రభు, భౌతిక జగపు సృష్టి లయకారకుడును, ఆధ్యాత్మిక జగపు పోషకుడును, త్రిగుణములకు పరుడును అగు పరమ పురుషుని మీరు భక్తి ప్రపత్తులతో అర్చింతు, తత్కారణమునే గుహ్యమైనటువంటి ప్రతి విషయమును నీవు ఎరిగి ఉన్నావు. సో ఇక్కడ ప్రత్యేకించి నారదముని యొక్క గొప్పతనాన్ని మళ్ళీ ఇంకా తెలియజేస్తున్నావు. సో
నీకు అన్నీ తెలుసు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఎందుకు అంటే నువ్వు భక్తుడువు కాబట్టి, సృష్టి స్థితి లయ కారకుడైనటువంటి పరమ పురుషుడికి నువ్వు భక్తుడివి. అంటే ఎవరికి భక్తుడు అనేటువంటి విషయం కూడా చెప్తున్నారు. స్వయంగా భగవానుడికే భక్తుడివి నువ్వు. భగవానుడికి భక్తుడు అవడం వల్ల నీకు గుహ్యమైనటువంటి ప్రతి విషయం కూడా తెలుస్తుంది. ఏది సీక్రెట్ ఉండదు నీ దగ్గర, నేను చెప్పినా చెప్పకపోయినా నీకు అన్ని విషయాలు తెలుసు అని. అంటే గురువు ముందు మనం ఏది దాచలేము అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది వ్యాసుడి ద్వారా, వ్యాసుడి యొక్క మాటల ద్వారా. ఆయనకి అన్ని విషయాలు తెలుస్తాయి, ఎందుకంటే గురువు గొప్ప భక్తుడు కాబట్టి, శుద్ధ భక్తుడు కాబట్టి. ఒక శుద్ధ భక్తుడైనటువంటి వ్యక్తి మాత్రమే గురువు అయ్యేటువంటి అవకాశం ఉంది. శుద్ధ భక్తుడు కానటువంటి వాడు గురువుగా అర్హత పొందనటువంటి వాడు. కాబట్టి నేను పలానా వాడిని, నేను గురువుని అని చెప్పుకోవడానికంటే ముందు నేను కృష్ణ భక్తుడిని అయి ఉండాలి. కృష్ణ భక్తుడు కానటువంటి ఎవరూ కూడా గురువు కాదు. అలాంటి గురువు దగ్గరికి వెళ్ళి మనం సేవ చేస్తే మన సేవ వృధా అయిపోతుంది. అలాంటి సేవ వల్ల మనకు వచ్చేటువంటి లాభం ఏమీ లేదు. కాబట్టి వ్యాసుడు కూడా ఎవరికి శరణాగతి వేడారు? ఒక శుద్ధ భక్తుడికి శరణాగతి వేడారు. అలాంటి శరణాగతి అనేటువంటిది ఎవరైనా సరే చేయాల్సినటువంటి విషయం. కానీ ఎవరు పడితే వాళ్ళు గురువుగా, నేను గురువుని, నాకు సేవ చేయండి, నేను మీకు భౌతిక లాభాన్ని ఇస్తాను అని చెప్పేటువంటి ప్రతి వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోయి మనము సేవలను చేయటం అనేటువంటిది, అలాంటి వ్యక్తుల ద్వారా మనం మన సమస్యలని పరిష్కరించుకోవాలి అని ప్రయత్నం చేయడం అనేటువంటిది వృధా సమయం. కాబట్టి ఒక గొప్ప భక్తుడు కాకుండా గొప్ప జ్ఞాని కాలేడు. గొప్ప జ్ఞాని కాకుండా భక్తుడు ఇతర తన శిష్యుల యొక్క సమస్యలని తీర్చలేడు. కాబట్టి ఆయన వ్యాసదేవుడు మాట్లాడుతూ, నారదమునితోటి వ్యాసదేవుడు మాట్లాడుతూ నారదముని యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తున్నారు. మీ యొక్క అర్హత ఇది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. ఆయన్ని ఒక బోనఫైడ్ మాస్టర్, అంటే ఒక ప్రామాణికమైనటువంటి గురువు యొక్క స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన్ని మళ్ళీ గుర్తు చేసి, నీ ద్వారా మాత్రమే నేను నా సమస్యను పరిష్కరించుకోగలను అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. సూర్యుని వలె మీరు ముల్లోకములలో ఎచ్చోటనైనను సంచరించగలరు. వాయు రూతి ప్రతి వారి అంతరమును ప్రవేశించగలరు. ఈ విధముగా మీరు సర్వవ్యాపి అయినటువంటి పరమాత్మతో సమానులై ఉన్నారు. కనుకనే ధర్మానుష్ఠానములను వ్రతములను కూడి బ్రహ్మమునందు మగ్నుడమై ఉన్నప్పటికీ నా ఎందు గోచరించడి లోకములు దయతో అన్వేషింపుడు. సో నా లోపం ఏంటో నాకు తెలియట్లేదు. నాలో అయితే లోపం ఉంది, అందుకనే నాకు అసంతృప్తి ఉంది. కానీ నా లోపం ఏంటో నాకు తెలియట్లేదు. అలాంటి లోపం గురించి నువ్వు అన్వేషించాలి. ఎందుకంటే నీకున్న అర్హత ఏమిటి అనేటువంటి విషయం మళ్ళీ ఇక్కడ చెప్తున్నారు. సూర్యుడు ఏ విధంగా అయితే తన యొక్క ప్రకాశాన్ని ముల్లోకాల్లో విస్తరించగలడో, వాయువు ఏ విధంగా అయితే ప్రతి వ్యక్తి యొక్క హృదయంలోకి వెళ్ళిపోగలదో, ప్రతి ఒక్క శరీరంలోనూ వాయువు ఉంటుంది, ఏ విధంగా అయితే వాయువు ప్రవేశించగలదో మీరు కూడా సర్వవ్యాపి. అంటే నారదముని ముల్లోకాలు తిరుగుతాడు అనేటువంటి విషయం మనకు తెలుసు. అంటే నారదముని ముల్లోకాల్లో మాత్రమే తిరగడు, ప్రతి మనిషి హృదయంలోకి కూడా వెళ్ళగలరు. ఆయనకు అలాంటి శక్తి ఉంది. అందుకని నా హృదయంలోకి కూడా నువ్వు రాగలవు. కాబట్టి నా హృదయంలో ఉన్నటువంటి అసంతృప్తికి కారణమైనటువంటి విషయం ఏమిటో నీకు తెలుస్తుంది నాకంటే ఎక్కువ. ఎందుకంటే మనం అందరం కూడా ఆత్మదర్శులం కాదు. మన హృదయంలో ఉన్నటువంటి విషయాలను తెలుసుకోగలిగినటువంటి శక్తి మనకు లేదు, పరమాత్మకి తెలుస్తుంది. అలానే నారదముని యొక్క శక్తి సామర్థ్యాలు ముల్లోకాలు సంచరించగలడు. అలాంటి ముల్లోకాలు సంచరించగలడమే కాదు, ప్రతి మనిషి యొక్క హృదయంలోకి కూడా నువ్వు వెళ్ళగలవు. అలాంటప్పుడు నువ్వు నా హృదయంలోకి వెళ్ళి నా హృదయంలో ఉన్నటువంటి నా సమస్యకి పరిష్కారం ఏంటో నువ్వు మాత్రమే ఇవ్వగలవు అనేటువంటి విషయాన్ని కూడా అది. అంటే ఇక్కడ ఆధ్యాత్మిక ఆచార్యుణ్ణి మూడు విషయాలతో పోల్చేశారు. ఒకటి సూర్యుడు, రెండు వాయువు, మూడు పరమాత్మ. అందుకే గురువు మనకి పరమాత్మతో సమానము. అలాంటి గురువుతోటి మనం ఏమి చర్చించకపోయినా కానీ ఆయనకి తెలుస్తాయి. ఎలా అంటే పరమాత్మకి ఏ విధంగా అయితే మనం చేస్తున్నటువంటి ప్రతి కర్మకి సాక్షిలాగా ఎలా అయితే ఉంటున్నారో, అలానే మన మనసులో ఉన్నటువంటి ప్రతి భావన కూడా పరమాత్మకి తెలుస్తుంది. అలానే గురువు కూడా మన మనసులో ఉన్నటువంటి ప్రతి ఆలోచనని, ప్రతి సమస్యని కూడా తెలుసుకోగలరు. సో
వ్యాసదేవుడు ఏమి మామూలు వాడు కాదు. అయిపోయిందా? శ్రీ కృష్ణ మాతాజీ మీరు అవునా? పిల్లలు కూడా ఓకే. సో వ్యాసదేవుడు ఏమి సామాన్యమైనటువంటి వ్యక్తులు ఏమి కాదు. సో దయచేసి అందరూ మ్యూట్ చేయాలి మాతాజీ. ఓకే. సో వ్యాసదేవుడు ఆధ్యాత్మిక ఉన్నతిని కలిగినటువంటి వాడు, పుణ్యకర్మలు చేసినటువంటి వాడు, పవిత్ర యజ్ఞాలు కూడా చేశారు, విగ్రహారాధనలు కూడా చేశారు, ఆయన కూడా దానం చేశారు, తరువాత ఆయన కూడా అహింస, కొన్ని ధర్మ నియమాలను కూడా పాటించారు, శాస్త్ర అధ్యయనం కూడా చేసేశారు, అంతేకాదు శాస్త్రాలని రాశారు కూడా. మరి అయినా తనలో ఇంకా ఏదో లోపం ఉంది అనేటువంటి విషయం ఇక్కడ అంగీకరిస్తున్నారు వ్యాసదేవుడు. అది సరిచేయమని నారదముని కూడా అర్జిస్తున్నారు. అంటే మనకి ఎంత సామర్థ్యం ఉన్నా కానీ మన విషయాల్లో అంటే అంటే మనం అన్ని విషయాల పట్ల అవగాహన ఉన్నా కానీ, మనకి సర్వశక్తి ఉన్నా కానీ, అంటే మనకి చాలా శక్తులు ఉన్నాయి, మనకి కూడా మనం ఏదే మన మనకు మనకున్న దాంతో మనం చాలా గొప్పవాళ్ళము అని అనుకుంటాం, ఇలా మనకి కూడా కొంత తత్వజ్ఞానం తెలిసి ఉన్నా కానీ ఇలాంటి సామర్థ్యాలన్నిటి కూడా మనం పక్కన పెట్టాలి. ఆధ్యాత్మిక ఆచార్యుడితోటి మనము మన సమస్య గురించి పరిష్కారం గురించి మాట్లాడేటప్పుడు మన యొక్క భౌతిక స్థితిగతులన్నింటినీ కూడా పక్కన పెట్టాలి. మనకి ఐశ్వర్యం ఉండొచ్చు, శక్తి ఉండొచ్చు, సామర్థ్యం ఉండొచ్చు, మనకి కూడా కొంత సిద్ధులు ఉండొచ్చు, మనకి కూడా అన్ని రకాల ఆలోచన అన్ని రకాల విషయాల మీద కూడా అవగాహన ఉండొచ్చు, అయినా సరే వీటన్నిటినీ కూడా పక్కన పెట్టాలి. సో పక్కన పెట్టి గురువుతోటి వినయంగా మనం ప్రశ్నించాలి. సో గురువు చెప్పినటువంటి దాన్ని మనము అంగీకరించాలి, మనకున్నటువంటి వాటిని మనకు మనకు తెలిసినటువంటి విషయాలన్నిటి మీద కూడా ఆ అవగాహనతోటి మనం ఏదో చేయగలము అనేటువంటి విషయాన్ని పక్కన. ఉదాహరణకు చూడండి, సముద్రమంథనం జరుగుతున్నప్పుడు దేవతలు రాక్షసులు మధ్య యుద్ధం జరిగింది. సముద్రమంథం అయిన తర్వాత అమృతం కోసం గొడవ జరుగుతున్నప్పుడు, అయితే దేవతలు అప్పటికే అమృతం తాగున్నారు, అమృతం తాగినటువంటి శక్తితోటి వాళ్ళు రాక్షసులందరినీ కూడా చంపగలరు, అందుకనే వీళ్ళు అమృతం తాగేశారు కాబట్టి అసురులందరినీ చంపేస్తే మనకి భవిష్యత్తులో ఇంకా అసురుల యొక్క ప్రాబ్లం ఉండదు, మనం ఎప్పటికీ కూడా సుఖంగా సంతోషంగా ఉండవచ్చు అని దేవతలందరూ కూడా అసురులు వన్ బై వన్ చంపుకుంటూ వెళ్తున్నారు. చంపుకుంటూ వెళ్తున్నప్పుడు అప్పుడు బ్రహ్మదేవుడు నారదుడితో ఒక మాట అన్నారు, నువ్వు వెళ్ళి వాళ్ళని ఆపు అని అన్నప్పుడు, అప్పుడు నారదుడు వెళ్ళిపోయి దేవతలందరితోటి మాట్లాడి, మీరు చేస్తున్నటువంటిది తప్పు, ఇలా వరుసన అందరినీ చంపేయడం అనేటువంటిది మంచిది కాదు అనేటువంటి విషయం ఉన్నారు. నారదుడు గురువు స్థానంలో ఉన్నారు, దేవతలందరూ కూడా శిష్యుల స్థానంలో ఉన్నారు. శిష్యుల స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు గురువుతోటి ఆర్గ్యుమెంట్ చేయొచ్చు, ఏమని మీరేం చెప్తున్నారు, మాకు ఇప్పుడు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలన్నింటినీ ఉపయోగించి అసురులన్నీ చంపకపోతే రేపు పొద్దున మళ్ళీ అసురులే మా మీద దండెత్తి వస్తారు, దండెత్తి వచ్చినప్పుడు అప్పుడు మేము ఓడిపోతే మా పరిస్థితి ఏంటి, ఇప్పుడు మాకు శక్తి ఉంది, ఇప్పుడు మాకు సామర్థ్యం ఉంది, ఈ సామర్థ్యాన్ని ఉపయోగించి మేము అసురులను చంపొచ్చు, భవిష్యత్తులో మాకు ఎలాంటి ఆపద రాదు అనేటువంటి విషయాన్ని వాళ్ళు అనొచ్చు. కానీ దేవతలు అలా అనలేదు. అలా అనుకుండగా భవిష్యత్తులో అసురుల బెడద ఉంటుంది అనేటువంటి విషయం తెలిసినా కానీ నారదులు చెప్పారు కాబట్టి దేవతలు విన్నారు, అసురుల్ని ఏమీ చేయకుండా వదిలేశారు. ఒకవేళ నారదుడు చెప్పినటువంటి మాట వినకపోతే వాళ్ళ పరిస్థితి ఏమైపోయి ఉండేది? అసుర వంశంలోనే జన్మించినటువంటి ప్రహ్లాదుడు ద్వారా దేవతలు రక్షింపబడ్డారు తరువాత కాలంలో. అంటే ఆచార్యులు ఏదైనా సరే ఒక విషయాన్ని తెలియచేశారు అని అంటే లాంగ్ రన్ లో మనకు దాని విషయం ఆ విషయం వల్ల మనం పొందేటువంటి లాభం ఏమిటి అనేటువంటి విషయం మనకి ఇప్పుడు అర్థం కాదు. మన లాజిక్ తోటి మనం ఆలోచించకూడదు,
ఆచార్యులు చెప్పినటువంటి విషయానికి లాజిక్ లేకపోయినా, మనం ఆలోచనకి లాజిక్ ఉన్నా, మన లాజిక్ని, మన శక్తిని, మన ఆలోచనని, మన జ్ఞానాన్ని పక్కన పెట్టి ఆచార్యుడు ఏం చెప్పారో అది తూచా తప్పకుండా పాటించడం ఏదైతే ఉందో అది బుద్ధిమంతుడి యొక్క లక్షణం. దేవతలు అదే చేశారు. అందుకనే అలాంటి అసురు కుటుంబంలోనే భక్త ప్రహ్లాదుడు జన్మించాడు, అలాంటి అసురు కుటుంబంలోనే బలి మహారాజు జన్మించారు. సో ఆ విధంగా అలాంటి అసుర కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తుల ద్వారానే దేవతలు కూడా ఉద్ధరింపబడ్డారు. అందుకనే ఎదురు ప్రశ్నించకూడదు ఆచార్యులకి, వాదోపవాదాలు చేయకూడదు ఆచార్యులతోటి. సో ఎలాంటి విషయమైనా ఏదైనా సరే మనము ఆచార్యులు చెప్పిన విధంగా నడుచుకోవడం అనేటువంటిది ఉత్తమం. నెక్స్ట్, సో ఇలా వ్యాసుడు అడిగినటువంటి ప్రశ్నలకి ఇప్పుడు నారదుడు సమాధానం చెప్పడం అనేటువంటిది మొదలు పెడుతున్నారు. ఇప్పుడు నారదుడు 8వ శ్లోకం నుంచి మాట్లాడుతున్నారు. నారద ఉవాచ, శ్రీ నారద ఉవాచ, అవతానుధిత ప్రాయం యశో భగవతో అమలం ఏనైవాసౌ న తుష్యేత మన్యే తద్ధర్శనం భిలం కిలం. శ్రీ నారదుడు పలికిన ఉదాత్తములను, అమలములను అయినటువంటి శ్రీకృష్ణ భగవాను వైభవములను నీవు వాస్తవముగా కీర్తించలేదు, భగవాను దివ్య ఇంద్రియములను సంతృప్తి పరపజాలన్నటువంటి తత్వము నిరర్ధకమైనదిగా భావింపబడును. సో సమస్యకి పరిష్కారం చెప్పడం అనేటువంటిది మొదలుపెట్టారు నారదుడు. ఇప్పటి వరకు వ్యాసదేవుడు మాట్లాడినదంతా విన్న తర్వాత నారదుడు ఇస్తున్నటువంటి సమాధానం చాలా చాలా ఇంపార్టెంట్. నువ్వు శ్రీకృష్ణ భగవానుడి యొక్క వైభవాలను కీర్తించలేదు నీ నీ రచనల్లో, అవి అమలమైనటువంటి, మలమైనటువంటివి కాదు, అంటే అవన్నీ కూడా పవిత్రమైనటువంటివి. అలాంటి కీర్తన భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి ఇంద్రియాలను సంతృప్తి పరుస్తాయి. అలా భగవంతుడి యొక్క దివ్య ఇంద్రియాలను సంతృప్తి పరచకుండగా మనం ఎలాంటి భౌతిక సాహిత్యాన్ని రాసినా కానీ ఆ భౌతిక సాహిత్యము అనేటువంటిది మనకి ఎలా ఏ విధంగా ఉపయోగపడదు, అది వృధా సాహిత్యంగా భావింపబడుతుంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నాం. సో సమస్య ఏమిటి అనేటువంటి విషయం నారదుడు ఇక్కడ వ్యాసుడికి చెప్పేశారు. నువ్వు రాసినటువంటి వేదాలు, వేదాంత సూత్రాలు భగవంతుడికి కీర్తించే విధంగా లేవు. ఎంత కీర్తించారో అంత కీర్తించకపోతే, అంటే మనము కొంచెం, అంటే ఇప్పుడు వ్యాసుడు రాసినటువంటి గ్రంథాలలో భగవంతుడి యొక్క ప్రస్తావన లేదా అంటే ఉంది, కానీ ఎంత అవసరమో అంత లేదు, ఎంత ఎక్కువగా ఉండాలో అంత లేదు, రిపీటెడ్గా ఉండాలి అంత రిపీటెడ్గా లేదు, కాబట్టి సంతృప్తి పడే విధంగా లేదు, ఉంది కానీ సంతృప్తి పడేంత విధంగా లేదు. అందుకనే ఎంత కీర్తించాలో అంత కీర్తించాలి. అసంతృప్తి అనేటువంటిది భగవంతుడి ఇంద్రియాలకే అసంతృప్తి కలిగినప్పుడు మన ఇంద్రియాలు సంతృప్తి పడడం అనేటువంటిది సాధ్యం కాదు. కీర్తన ఎక్కువగా చేసినప్పుడు భగవంతుడి ఇంద్రియాలు సంతృప్తి పడతాయి అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. మరి ఆ కీర్తన ఎక్కువగా చేయనప్పుడు, భగవంతుడి ఇంద్రియాలు సంతృప్తి పడినప్పుడు, మరి భగవంతుడిలో భాగమైనటువంటి మనము, మన ఇంద్రియాలు ఏ విధంగా సంతృప్తి పడతాయి? కాబట్టి వ్యాసుడి యొక్క అసంతృప్తికి కారణం ఇక్కడ భగవంతుడిని కీర్తించకపోవడము అనేటువంటి విషయం మనకి ఇంకొకటి ఇక్కడ అర్థమవుతుంది. అంటే వ్యాసుడు ఎన్ని రాసినా కానీ అదంతా కూడా చదవడానికి మన వద్ద అంత సమయం లేదు. అవన్నీ కూడా చదివేసరికి, ఆ పురాణాలు, ఆ లేకపోతే ఆ ఇతిహాసాలు, ఆ వేదాలు, అవన్నీ చదివేసరికి మనం పురాతనం అయిపోతాం. పురాణాలు చదివి మనం పురాతనం అయిపోతాం తప్ప మనము ఆ పురాణాల ద్వారా నేర్చుకొని దాన్ని ఆచరించి దాని యొక్క లాభాన్ని పొందే విధంగా మనము లేము. చూడండి, ఇప్పుడు ప్రభువారు శ్రీమద్ భాగవతాన్ని రచించారు, 4 సంవత్సరాల నుంచి చదువుతున్నాము. ఇప్పటికి మనము 6వ స్కందం, 7వ స్కందం వరకే చేరుకున్నాము. మరి ఇంకా ఎన్ని సంవత్సరాలు చదివితే 12 స్కందాలు కంప్లీట్ అయిపోద్ది? అంటే మనం ఒక్క శ్రీమద్ భాగవతాన్ని పూర్తి చేయడానికే కొన్ని సంవత్సరాల కాలం పడుతుంది మనకి. మరి అలాంటప్పుడు మరి వ్యాసుడు రాసినటువంటి వేదాలు, వేదాంత సూత్రాలు, ఇతిహాసాలు, పురాణాలు, మరి ఇవన్నీ కూడా చదివి వాటన్నిటిని కూడా అర్థం చేసుకుని ఎప్పుడు మనం వాటిని పాటించాలి?
అందుకే అవన్నీ రాసినా కానీ వ్యాసుడు సంతృప్తి కాలేడు. నారదుడు కూడా అవన్నీ కూడా వ్రాయడం సంతృప్తికి కారణం కాదు అనేటువంటి విషయాన్ని ఒప్పుకున్నారు. సో కాబట్టి సంతృప్తికి అవే కారణం అంటే ఆయన అంగీకరించలేదు. సో ఆ విధంగా అనేక పురాణాలలో ఒకవేళ నేను ముందుగానే భగవంతుని యొక్క కర్మలని లీలలని చర్చించాను అని వ్యాసుడు అనుకునేటువంటి అవకాశం ఉంది. అందుకే నారదుడు ఇక్కడ చాలా నిశితంగా చెప్తున్నటువంటి విషయం ఏమిటంటే, ధర్మ అర్థ కామ మోక్ష అనేటువంటి చతుర్విధ ఫల పురుషార్థాలకి ఇచ్చినంతగా నువ్వు దేవదేవుడైనటువంటి వాసుదేవుడి యొక్క మహిమలను కీర్తించటానికి ఇవ్వలేదు నువ్వు. అంటే భౌతికమైనటువంటి కోరికలని, భౌతికమైనటువంటి లాభాలను పొందడం కోసం చేయాల్సినటువంటి ఆధ్యాత్మిక కర్మలు ఏదైతే నువ్వు చెప్పావో ఆ కర్మలు చెప్పడానికి నువ్వు ఇచ్చినంత ప్రాధాన్యత భగవంతుణ్ణి కీర్తించడానికి నువ్వు ఇవ్వలేదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే వ్యాసదేవుడు మనసులో ఉన్నటువంటి డౌట్ కూడా ఆయన ముందుగానే మాట్లాడిస్తున్నారు నారదుడు. నువ్వేమన్నా అనుకుంటున్నావేమో, నేను కూడా భక్తి చేయమని చెప్పాను, నేను కూడా యజ్ఞం చేయమని చెప్పాను, నేను కూడా పూజలు చేయమని చెప్పాను, నేను కూడా భగవంతుని కీర్తించమని చెప్పాను అని అనుకుంటున్నావేమో, కానీ నువ్వు చెప్పినటువంటిది ధర్మార్థ కామ మోక్షాల కోసం చెప్పావు. అంటే మన లాభం కోసం కామ్య కర్మలుగా చెప్పావు. కామ్య కర్మలుగా చెప్పబడినటువంటి దాని జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం అనేటువంటిది ఉత్తమమైనటువంటి జ్ఞానం కాదు. దేవదేవుడైనటువంటి వాసుదేవుడి యొక్క మహిమలని కీర్తించే విధంగా ఉండాలి. ఆయన యొక్క గుణాలని, ఆయన యొక్క నామాన్ని, ఆయన యొక్క లీలలని వర్ణించే విధంగా ఉండాలి. అలాంటి ప్రస్తావన గనక లేకపోతే అది సరి అయినటువంటి గ్రంథం కాదు. అందుకే నారదుడు అనువర్ణిత అనేటువంటి పదాన్ని ఇక్కడ ఈ యొక్క శ్లోకంలో వాడడం అనేటువంటిది జరిగింది. అంటే అనువర్ణిత అంటే నువ్వు వర్ణించావు కానీ సమగ్రంగా వర్ణించలేదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నావు. అంటే చతుర్విధ ఫల పురుషార్థాలు ఏవైతే ఉన్నాయో అవి భగవంతుడికి చేయాల్సిన కీర్తన కంటే ఎక్కువ ఉన్నాయి. మన శక్తి ఇంత ఉంది కానీ మనం ఇంతే చేస్తాము అంటే కుదరదు. మన శక్తి ఎంత ఉందో, మనకి ఎంత జ్ఞానం ఉందో భగవంతుని కీర్తించడానికి, ఆ లెవెల్లో మనం భగవంతుడిని కీర్తించాలి. ఆ లెవెల్లో కీర్తన జరగలేదు. అందుకే నారదుడు ఇక్కడ ఒకసారి కాదు పదే పదే కీర్తించాలి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అదే సంకీర్తన, అదే సంకీర్తనము అని అంటే. సో ఎంత ఎక్కువగా సంకీర్తనం చేస్తే అంత ఎక్కువగా సంతృప్తి కలుగుతుంది, ఆధ్యాత్మిక ఆనందం కలుగుతుంది. కాబట్టి ప్రభుపాద వారు కూడా ఇంత గొప్పగా ఇస్కాన్ సంస్థని మరి స్థాపించి ఇంత గొప్పగా ప్రచారం ఎలా చేయగలిగారు అనంటే, ఆయన ఎప్పుడు భగవంతుడి గురించే మాట్లాడారు, ఎప్పుడు భగవంతుడి గురించే కీర్తించారు. భగవంతుడి గురించి కీర్తించడం ద్వారా కలిగినటువంటి సంతృప్తి ఆయనకి కలిగింది, ఆ కీర్తనని విన్నటువంటి భక్తులకి కలిగింది. అందుకనే విరివిగా భక్తులు ఈ యొక్క కృష్ణ చైతన్య ఉద్యమంలో పాల్గొని వాళ్ళు కూడా భక్తిలో భగవంతుడు కీర్తించడంలో ఉన్నటువంటి ఆనందాన్ని వాళ్ళు కూడా పొందడం అనేటువంటిది జరిగింది. సో ఆ తర్వాత ఇంకా నారదుడు ఏం చెప్తున్నారు చూద్దాం. నయధ్వచశ్చిత్రపదం హరేర్యశో జగత్ పవిత్రం ప్రగృణీత కర్హిచి తద్వాయసం తీర్థముషంతి మానస నయత్ర హంస నిరమంత్యు శిక్షయా. సమస్త విశ్వమును పవిత్రము చేయగల శ్రీకృష్ణ భగవాను యశస్సును కీర్తించినటువంటి వచనములు మహాత్ములైన వారిచే వాయస తీర్థముగా పరిగణింపబడును. పరమహంసలైనటువంటి వారు దివ్య ధామమును వసించినట్టి వారు కనుక అట్టి వాయస తీర్థమునందు రమింపగోరరు. చాలా చాలా మంచి ఒక ఉదాహరణతోటి ఇక్కడ చెప్తున్నారు. సమస్త విశ్వాన్ని పవిత్రం చేయగలిగినటువంటి శ్రీకృష్ణ భగవాను యొక్క యశస్సుని కీర్తించాలి. అలాంటి యశస్సుని కీర్తించకుండా రాసినటువంటి గ్రంథాలు ఒకవేళ ఏమైనా ఉన్నాయి అనంటే అవి వాయస తీర్థాలు అని అంటున్నారు. వాయస తీర్థాలు అనంటే కాకులకి తీర్థస్థానాలు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రదేశం తీర్థస్థానంగా ఉంటుంది. బాగా మందు తాగేటువంటి వారికి బార్లకి వెళ్తారు వాళ్ళు, అది వాళ్ళకి తీర్థస్థానం.
అలానే భక్తులకి తీర్థస్థానాలు వేరుగా ఉంటాయి. బృందావనం లేక మధుర లేకపోతే మాయాపూర్ ఇలాంటి ప్రదేశాలకు వెళ్తారు. ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే, ఏ గ్రంథంలో అయితే శ్రీకృష్ణ భగవానుడి యొక్క యశస్సుని కీర్తించరో ఆ గ్రంథము కాకులకు తీర్థస్థానము అంటున్నారు. కాకులు ఎక్కడికి వెళ్తాయండి? కాకులు చెత్తలో ఉన్నటువంటి వాటిని ఏరుకొని తింటాయి, అంటే చెత్తకుండితో సమానం అని చెప్తున్నారు. ఏ శాస్త్రంలో అయితే భగవంతుణ్ణి కీర్తించరో ఆ శాస్త్రము చెత్తకుండి అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ నారదుడు చెప్తున్నారు. కాబట్టి హంసలు ఇలాంటి చెత్తకుండి దగ్గరికి రావు, కాకులు వెళ్తాయి. ఎంగిల్ని ఏరుకొని తినేవి కాకులు, హంసలు ఏరుకొని తినవు. పరమహంసలు అంటే వాళ్ళు ఇలాంటి కాకులకు తీర్థస్థానమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళరు, వాళ్ళు దివ్యధామంలో నివసించేటువంటి వాళ్ళు వాళ్ళు కాబట్టి అలాంటి వాళ్ళు ఇలాంటి శాస్త్రాలని అంగీకరించరు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. అంటే కాకులు అంటే ఎవరు ఇక్కడ? ఎవరైతే ఇంద్రియ తృప్తి కోసం ఇంద్రియ విషయాల పట్ల ఆకర్షితులవుతారో, అలాంటి ఇంద్రియ విషయాలని సంపూర్ణంగా పొందగలిగేటువంటి గ్రంథాలు ఏవైతే ఉంటాయో అలాంటి గ్రంథాలకి ఇంద్రియ భోగం కోసం చేరుకుంటారు. అంటే నాకు ఒక అందమైన భార్య కావాలి, అప్పుడు కూడా నేను శాస్త్రం దగ్గరికి వెళ్తాను. శాస్త్రంలో అందమైన భార్యను పొందడానికి అవసరమైనటువంటి యజ్ఞం ఏమిటి, తపస్సు ఏమిటి, దానం ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం, అవన్నీ చేస్తాం. కొంతమంది ఉన్నారు జ్యోతిష్యాలు చెప్పేటువంటి వాళ్ళు, లేకపోతే మీరు ఇది చెయ్యండి అది చెయ్యండి, వాళ్ళకి దానం చేయండి వీళ్ళకి దానం చేయండి, ఇలాంటి శాంతి శాంతి యజ్ఞాలు చేయండి, అవి చేస్తే మీకు ఈ లాభం ఉంటుంది ఈ లాభం ఉంటుంది అని చెప్పేసి చేయించేటువంటి వాళ్ళు కూడా. అంటే ఇలా ఇంద్రియ తృప్తి కోసం మనం చేయాల్సినటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో, అలాంటి కర్మలను బోధించేటువంటి శాస్త్రాలు ఏవైతే ఉంటాయో, అలాంటి శాస్త్రాలు డస్ట్బిన్స్, చెత్తకుండీలు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అలాంటి శాస్త్రాల దగ్గరికి పరమహంసలైనటువంటి వాళ్ళు ఆకర్షితులుతారు. హంసలు ఎక్కడ ఉంటాయండి? హంసలు మంచి కమలాలు ఉన్నటువంటి పొలంలో ఉంటాయి, అంటే అక్కడ పవిత్రమైనటువంటి స్థానం. కాకులు అపవిత్రమైనటువంటి స్థానాల్లో ఉంటారు. కాబట్టి ఈ శాస్త్రం అనేటువంటిది పవిత్రమైనటువంటి గ్రంథం అవ్వదు, ఎప్పుడైతే నువ్వు భగవంతుడి యొక్క వర్ణన చేయవో అప్పుడు. సహజమైనటువంటి సౌందర్యంతో ఉండేటువంటి పువ్వులు ఉన్నటువంటి ఒక నిర్మలమైనటువంటి సరస్సులో ఉండేటువంటి హంసలు ఏవైతే ఉంటాయో, అలాంటి హంసలు ఇలాంటి కర్మిష్ఠులు వెళ్లాల్సినటువంటి ప్రదేశానికి వెళ్ళరు అనేటువంటి విషయాన్ని చెప్తుంది. అంటే భక్తులు ఎవరు రారు నీ దగ్గరికి, భక్తులు ఎవరు నీ యొక్క శాస్త్రాలను చదవరు. కాబట్టి ఎవరి ఉద్దేశమైన ఏ మానవుడి యొక్క ఉద్దేశమైనా సరే భక్తుడు అయ్యే విధంగా గ్రంథాలు ఉండాలి, భక్తులు ఆకర్షించే విధంగా గ్రంథాలు ఉండాలి. అంటే మనం రాయబడేటువంటి గ్రంథము భక్తులు కానిటువంటి వాళ్ళకి ఉపయోగపడాలి, ఆల్రెడీ శుద్ధ భక్తులైనటువంటి వాళ్ళకి కూడా ఉపయోగపడాలి. అంటే కేవలం కేవలం ఈ శరీరానికి లేకపోతే ఈ మనస్సుకి సంబంధించినటువంటి విషయాల పట్ల సంతృప్తిని కలిగించేటువంటి విధంగా ఉండకూడదు. అలాంటప్పుడు ఓన్లీ అభక్తులైనటువంటి వాళ్ళు వెళ్తారు తప్ప భక్తులైనటువంటి వాళ్ళు వెళ్ళరు. కాబట్టి అలాంటి వాళ్ళని ఆకులతో పోలుస్తున్నారు, ఎందుకంటే ఆ గ్రంథాలు భగవంతుని కీర్తించవు కాబట్టి. ఇలాంటి ఇంకొకటి మనకి ప్రభుపాదుల వారు ఏం చెప్తారు అని అంటే, ఎలాంటి సాహిత్యం అయితే భగవంతుణ్ణి కీర్తించదో, భగవంతుని కీర్తించినటువంటి సాహిత్యం అంటే సినిమా పాటలు ఇలాంటివన్నీ కూడా శవం మీద అలంకారం లాంటివి. సో నిర్జీవ సాహిత్యం అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఏదైతే నిర్జీవ సాహిత్యమో ఆ నిర్జీవ సాహిత్యము పరమహంసలని ఆకర్షించదు. కాబట్టి పరమహంసలకు ఆసక్తికరమైనటువంటి శాస్త్రం అనేటువంటిది ఇప్పుడు అవసరం. సో ఆ శాస్త్రం గురించి ఇప్పుడు నారదుడు మాట్లాడుతున్నారు. అది అట్లుండగా అనంతుడైనటువంటి శ్రీకృష్ణ భగవాను నామ యశో రూప లీలాదుల దివ్య వర్ణనలతో నిండి ఉన్నటువంటి వాంగ్మయము విభిన్న రచనీయ అయి ఉన్నది.
దివ్య వాగ్భరితమై ఉండి పెడమార్గమును బట్టినటువంటి ఈ ప్రపంచజనుల పాప జీవనం నందు విప్లవాత్మక మార్పును కొని తెచ్చుటకై కొనివచ్చుటకై ఉద్దేశింపబడినటువంటి అటువంటి దివ్య వాంగ్మయము చక్కగా రచింపబడకును సాధువులైనటువంటి పవిత్రాత్ముల చే శ్రవణ కీర్తనములు చేయబడి ప్రీతితో గ్రహించబడును. నువ్వు ఇంతకు ముందు శ్లోకంలో చెప్పారు, ఏది కాకులకు పుణ్యక్షేత్రంగా ఉండేటువంటి గ్రంథాల గురించి మాట్లాడారు. అవును, ఎంత గొప్పగా వర్ణించినా అవి డస్ట్బిన్లే, అవి చెత్త కుండీలతోనే సమానము అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఇక్కడ ఇంకొక విషయం చెప్తున్నారు, శ్రీకృష్ణ భగవానుడి యొక్క నామ రూప యశస్సు లీలల గురించి, ఆయన యొక్క దివ్య వర్ణన గురించి చేసినటువంటి వాంగ్మయం ఏదైతే ఉంటుందో, ఆ వాంగ్మయము ఒకవేళ మనము ఏవో కొన్ని లోపాలతోటి చేసినా కానీ, అంటే కొన్ని కొన్ని ఏమైనా అక్కడక్కడ ఏదైనా లోపాలు ఉండొచ్చు, అంటే అంత ఘనంగా ఉండకపోవచ్చు, అంత ఘనంగా ఉండకపోయినా చక్కగా కనిపించకపోయినా, అలాంటి గ్రంథాలు శ్రవణ కీర్తనం చేయడానికి సాధు పురుషులైనటువంటి వాళ్ళు ఇష్టపడతారు అని చెప్తున్నారు. అంటే లౌకికమైనటువంటి గ్రంథాలు ఎంత గొప్పగా ఉన్నా ఇష్టపడరు, అలౌకికమైనటువంటి గ్రంథాలు అంత గొప్పగా లేకపోయినా కానీ ఇష్టపడతారు. అంటే మధురమైనటువంటి డ్యాన్సులు ఉండవు, లేకపోతే మధురమైనటువంటి ట్యూన్ తోటి అనేక రకాల పాటలు అలాంటివి ఏమి ఉండవు, అయినా సరే భగవంతుడిని కీర్తిస్తున్నారు కాబట్టి దాన్ని శుద్ధ భక్తులైనటువంటి వాళ్ళు ఆస్వాదిస్తారు అనేటువంటి విషయం చెప్తున్నారు. అందుకనే ప్రభుపాద భాగవతాన్ని అందరికీ అందజేయటానికి మనకి మనందరి యొక్క బాధ్యత. ఎందుకంటే ప్రభుపాద భాగవతం అనేటువంటిది ఏదైతే ఉందో అది అందరికీ అవసరమైనటువంటి విషయం, శుద్ధ భక్తులైనటువంటి వాళ్ళకి, భక్తులుగా మారాలి అని అనుకున్నటువంటి వాళ్ళకి కూడా అవసరమైనటువంటి విషయం. మరి దానికి మనం ఏం చేయాలి? ఇక్కడ అందరికీ తలా ఒక భాగవతం బుక్ని పంచిపెట్టడం ఒకటి, రెండవది మనం భాగవతాన్ని బోధించడం. భాగవతాన్ని పంచిపెట్టినంత మాత్రాన భాగవతంలో ఉన్నటువంటి విషయాలన్నీ తెలుస్తాయా అంటే గ్యారంటీ లేదు. వాళ్ళు చదువుతారని గ్యారంటీ లేదు, ఒకవేళ వాళ్ళు చదివినా కానీ దాన్ని అర్థం చేసుకుంటారు అనేటువంటి గ్యారంటీ లేదు. కాబట్టి రెండవది మనము ఆ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా మనము అందరికీ తెలియచేయగలగాలి. ఇది నిజంగా మనం భాగవతాన్ని అందరికీ అందించినటువంటి ఒక లక్ష్యం నెరవేరుతుంది అప్పుడు. అంటే భాగవతంలో ఉన్నటువంటి విషయాలను అందరికీ అందజేయకుండా ఓన్లీ భాగవతం బుక్స్ మాత్రమే పంచిపెట్టినంత మాత్రాన అందరూ కూడా ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించలేరు, అందరు వ్యక్తులలోనూ కల్మషాలన్నీ పోవు, అందరూ కూడా భక్తులుగా మారరు. సో భాగవతం అన్ని రకాల జనులకి ఉద్దేశించబడింది కాబట్టి అందరికీ కూడా మనం భాగవతాన్ని అందించడం అనేటువంటిది చాలా చాలా ఉపయోగకరమైనది. కాబట్టి క్రమబద్ధంగా భాగవతాన్ని అధ్యయనం చేయాలి, మొదటి స్కందం నుంచి 12వ స్కందం వరకు. సో ఏ విధంగా అయితే కామెరల జబ్బు ఉన్నటువంటి వాడికి చెరుకు రసం ఏ విధంగా అయితే మందుగా ఉంటుందో, ఆ విధంగా భవబంధ రోగం ఉన్నటువంటి వ్యక్తికి శ్రీమద్ భాగవతం అనేటువంటిది ఒక గొప్ప ఔషధం. కాబట్టి ఇలాంటి భాగవతాన్ని మనము అందరికీ కూడా పంచాలి. సో తర్వాత శ్లోకంలో ఇంకా ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. నారదుడు, ఆత్మానుభవ జ్ఞానము సర్వ విధములైనటువంటి భౌతిక భావనల నుండి విడివడి యున్నను, అచ్యుత భావన సమన్వితము కానిచో ఏమాత్రము శోభించదు. అట్టి ఎడ సహజముగా అది ఆది నుండి ప్రయాసను కలిగి పరిణామశీలమయుండు కామ్యకర్మలను ఆ శ్రీకృష్ణ భగవానుడి భక్తియుత సేవలో వినియోగించనిచో ఏమీ ప్రయోజనము చేకూరకలదు. చాలా చాలా ఇంపార్టెంట్గా ఒక విషయాన్ని చెప్తున్నారు. ఏమిటి అని అంటే భక్తి యొక్క గొప్పతనం గురించి ఇక్కడ చెప్తున్నారు నారదుడు. నైష్కర్మ్యం అనేటువంటి పదాన్ని ఇక్కడ వాడారు. నైష్కర్మ్యం అంటే సకామ కర్మ నిష్కామ కర్మ అని రెండు రకాలుగా కర్మలు ఉంటాయి. సకామ కర్మ అని అంటే ఏదో కోరికల కోసం చేసేటువంటి కర్మ, కోరికలను తీర్చుకోవడం కోసం చేసేటువంటి కర్మ. నిష్కామ కర్మ అంటే ఎలాంటి ప్రతిఫలము ఆశించకుండా చేసేటువంటి కర్మ. అయితే
నిష్కామ కర్మను కూడా ఖండిస్తున్నారు ఇక్కడ వ్యాసదేవ నారదుడు. అదేంటండి, సకామ కర్మను ఖండిస్తే ఓకే, కానీ నిష్కామ కర్మను కూడా ఎందుకు ఖండిస్తున్నారు ఇక్కడ? మనం అందరం నిష్కామ కర్మ యోగమే కదా చెయ్యాలి అని అనుకుంటున్నాము, మరి ఎందుకు నిష్కామ కర్మను ఖండిస్తున్నారు అని అంటే, ఏ కర్మ అయితే భౌతిక కర్మ ఫలాన్ని ఇవ్వదో అది కర్మబంధనం కలిగించదు అనేటువంటి గ్యారంటీ లేదు. అంటే సకామ కర్మ అయితే గ్యారంటీగా కర్మబంధనాన్ని కలిగిస్తుంది, నిష్కామ కర్మ కర్మబంధనాన్ని కలిగించకుండా ఉండే విధంగా నిష్కామ కర్మ చేయటం అనేటువంటి వేరే వేరొక ఆర్ట్. నిష్కామ కర్మ కూడా కర్మబంధాన్ని కలిగజేస్తుంది, కాబట్టి అలాంటి నిష్కామ కర్మని మనం ఇక్కడ వదిలేయాలి అనేటువంటి విషయాన్ని మనకి నారదుడు చెప్తున్నారు. ఎలా అంటే, ఇప్పుడు చాలా మంది సంఘ సంస్కరణలు చేయాలి అనుకునేటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా అనేక సత్రాలు కట్టిస్తున్నారు, బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇస్తున్నారు, అన్నం లేని వాళ్ళకి అన్నం పెడుతున్నారు, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టిస్తున్నారు, అనేక రకాల దాన ధర్మాలు చేస్తున్నారు. దీని యొక్క ఇలాంటి కర్మల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? వాళ్ళు ఏదో ఒక ఫలితాన్ని ఆశించి చేస్తున్నారా? ఇది చేయట్లేదు, ఎవరినో ఉద్ధరించాలని చేస్తున్నారు, వాళ్ళ ఫలితం వాళ్ళకి లాభం రావాలని చేయట్లేదు, ఎవరినో ఉద్ధరించాలి, సమాజం మొత్తాన్ని ఉద్ధరించాలి అనేటువంటి ప్రయత్నంలో చేస్తున్నారు. మరి ఒకవేళ అలా చేస్తే ఆ కర్మ వల్ల ఏమవుతుంది అని అంటే, ఆ కర్మ వల్ల పుణ్యం వస్తుంది. పుణ్యవంతులైనటువంటి ప్రతి ఒక్కళ్ళు భక్తులేనా? భక్తులు కాదు, భక్తితో చేయాలి ఆ పని. భక్తితో చేసినప్పుడు అప్పుడు ఆ కర్మ కర్మబంధనాన్ని క్రియేట్ చేయదు. అంటే పుణ్యాత్ముడైనటువంటి వ్యక్తుడు భక్తి ఉన్నా లేకపోయినా చేస్తాడు, భగవంతుడిని నమ్మినా నమ్మకపోయినా చేస్తాడు ఇలాంటి ధర్మ కార్యాలన్నీ. మరి చేసినటువంటి వ్యక్తికి గమ్యం ఎలా ఉంటుంది అని అంటే, ఒక ఉత్తమ జన్మ వస్తుంది. ఉత్తమ జన్మ రావడం అంటేనే దాని ఉద్దేశం, దాని అర్థము కర్మబంధనం కలిగింది అని అర్థం. ఉత్తమ జన్మ పొందినటువంటి వ్యక్తి ఉత్తమమైనటువంటి కర్మలు చేయడం వల్ల పొందాడు. అంటే కర్మ అనేటువంటి రియాక్షన్ అనేటువంటిది వాడు పొందినటువంటి మరుసటి జన్మలో పొందినటువంటి ఆయన యొక్క శరీరం మీద అర్థమవుతుంది మనకి. కాబట్టి కర్మని మనము భక్తితో చేయాలి. ఇప్పుడు అదేంటండి, మరి మరి ఎవరికైనా సరే లేకపోతే పెట్టద్దా? పెట్టాలి, భగవంతుడి యొక్క ప్రసాదాన్ని పెట్టాలి. అయితే మన భావనలో మార్పు రావాలి. ఎలా అంటే, నేను భగవంతుడి బిడ్డని, ఎవరైతే ఆర్తులో వాళ్ళు కూడా భగవంతుడి యొక్క బిడ్డలే, భగవంతుడి బిడ్డలైనటువంటి వాడికి, భగవంతుడి బిడ్డలైనటువంటి నేను భగవంతుడి యొక్క ప్రసాదాన్ని అర్పించాలి. ఇది మనలో ఉండాల్సినటువంటి భావన. ఎప్పుడైతే ఇది ఉంటుందో, భగవంతుడు అనేటువంటి యొక్క స్పృహతోటి మనం చేస్తున్నటువంటి కర్మలు, భగవంతుడి సంతృప్తి కోసం చేస్తున్నటువంటి కర్మలు, అప్పుడు ఆ కర్మ మనకి కర్మబంధనాన్ని కలిగించదు. అలా లేకుండా భగవంతుడు తోటి ఆ ఆర్తుడికి, భగవంతుడితోటి మనకి ఉన్నటువంటి సంబంధాన్ని తెలుసుకోకుండా మనం చేసేటువంటి ఏ కర్మ అయినా సరే కర్మబంధనాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఇక్కడ నైష్కర్మ్య సైతం ఇక్కడ రిజెక్ట్ చేయబడింది, వ్యతిరేకించబడింది. నైష్కర్మ్య అంటే నిష్కామ కర్మ, నిష్కామ కర్మ భగవంతుడి చేతనంతో చేయనటువంటి నిష్కామ కర్మ, దీన్ని నారదుడు నిషేధిస్తున్నారు. సమాజ సేవ చేసేటువంటి వాళ్ళు అన్నదానం చేస్తూ ఉన్నారు, ఇది కూడా నిష్కామ కర్మే అయినా కానీ దాన్ని నారదుడు నిషేధిస్తున్నారు. కాబట్టి మన యొక్క భావనని మార్చుకొని జ్ఞానాన్ని పొంది భక్తి లేకుండా ఏ కర్మ చేయకుండా భక్తితోటి అన్ని కర్మలు చేసే విధంగా మనం చేస్తే మన యొక్క కర్మ నిజమైనటువంటి నిష్కామ కర్మ యోగము అవుతుంది, లేదు అంటే నిష్కామ కర్మే అవుతుంది. మనం నిష్కామ కర్మగా అది చేయాల్సింది, నిష్కామ కర్మ యోగాన్ని చేయాలి. కాబట్టి ఇక్కడ నారదుడు మొదటిగా నిష్కామ కర్మని వ్యతిరేకించేశారు, నిష్కామ కర్మ యోగాన్ని కాదు, నిష్కామ కర్మని వ్యతిరేకించారు. నిష్కామ కర్మ యోగము అంటే భగవంతుడితోటి అనుసంధానమయ్యి చేస్తున్నటువంటి నిష్కామ కర్మ ఏదైతే ఉంటుందో అది నిష్కామ కర్మ యోగం.
ఇక రెండవ విషయాన్ని కూడా వ్యతిరేకిస్తున్నారు ఈ శ్లోకంలో. ఏమిటి అని అంటే జ్ఞానం. ఆ జ్ఞానం ఏమిటి అని అంటే చాలా మందికి తత్వం తెలుసు. తత్వజ్ఞానం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా అభినందనీయులేం కాదు. ఎందుకంటే కేవలం భౌతిక పరిధిలో ఉన్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, అంటే ఇంద్రియ తృప్తి కోసం మనం ఏం చెయ్యాలి అనేటువంటి జ్ఞానం ఉంటుందో, ఆ ఇంద్రియ తృప్తి చివరికి ధర్మ అర్థ కామ మోక్షాలైనా సరే అలాంటి జ్ఞానం ఏదైతే ఉంటుందో, ఆ జ్ఞానము భక్తితో లేదు కాబట్టి, భగవంతుడి జ్ఞానం కాదు కాబట్టి, భక్తికి సంబంధం లేదు కాబట్టి అలాంటి జ్ఞానం కూడా అభినందనీయమైనటువంటి జ్ఞానం కాదు. అలాంటి జ్ఞానాన్ని కూడా తిరస్కరిస్తున్నారు ఇక్కడ మనకి నారదులు వారు. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నారు నారదులు అనంటే, వ్యాసదేవుడు రచించినటువంటి గ్రంథాలలో ఉన్నటువంటి లోపాలన్నింటినీ కూడా ఎత్తి చూపిస్తున్నారు ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క రకంగా. సో ఈ లోపాలన్నింటినీ ఎత్తి చూపిన తర్వాత దానికి సొల్యూషన్ కంక్లూజన్లో చెప్తారు ఏం చేయాలి అనేటువంటి విషయం. ఓకే, సో ఇంకొక శ్లోకం చదువుకొని ఈరోజు ఆపుదాం. ఓ వ్యాసదేవ, నీ దృష్టి అమోఘమైనది, నీ యశస్సు నిష్కలంకమైనది, దృఢవ్రతుడమైనటువంటి నీవు సత్యరతుడు కనుక జనుల భవబంధ విముక్తి కొరకు నీవు సమాధి మగ్నుడమై ఉరుక్రముడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడి దివ్యలీలానుస్మరణమును గావింపు. సో ఇక్కడ ఇంకొక విషయాన్ని తెలియజేస్తున్నారు. వ్యాసుడు గొప్ప యశస్సు కలిగినటువంటి వ్యక్తి. ఆయన యశస్సు కూడా నిష్కలంకమైనటువంటిది. ఆయనకి కూడా భవిష్యత్తు దృష్టి ఉంది, దివ్య దృష్టి ఉంది. ఆయన ధ్యానం చేసి ఆయన భగవంతుడి యొక్క లీలలన్నింటినీ కూడా స్మరణ తెచ్చుకోగలరు. ఆయన సంకల్పం తీసుకుని దానిని గనక ఆచరించేటువంటి వాడు. అంటే ఇంత అంటే ఏదైనా సరే ఒక సంకల్పం తీసుకున్నాడు అని అంటే ఆ సంకల్పం ప్రకారంగా ఆయన ధార్మిక కర్మలన్నీ చేయగలడు. ఇంకొకటి, నువ్వు సత్యరతుడువు, అంటే ఎప్పుడు అబద్ధమాడు. కాబట్టి నువ్వు ధ్యానం చెయ్యి, ధ్యానంలో శ్రీకృష్ణ భగవానుడి యొక్క లీలలని నువ్వు ధ్యానం చెయ్యి అనేటువంటి విషయం. ధ్యానం ఏదో నిరాకారం మీద చేయమనో, లేదా ధ్యానం ఏదో శూన్యం మీద చేయమనో, లేదంటే ధ్యానం ఏదో ఒక బ్రహ్మజ్యోతి మీద చేయమనో చెప్పట్లేదు. ధ్యానము శ్రీకృష్ణ భగవానుడి యొక్క లీలల మీద చేయమని చెప్తున్నారు. వాటి గురించి సామాన్య జనులకి ఉద్ధరించడం కోసం నువ్వు ఒక గ్రంథం రాయాలి, నువ్వు ఒక వాంగ్మయం రాయాలి. అది భవబంధ విముక్తిని తీసుకురాగలదు. సామాన్య జనుల యొక్క భవబంధ విముక్తికి కారణమయ్యే విధంగా నీ యొక్క గ్రంథం ఉండాలి. అంటే వ్యాసదేవుడికి ఉన్నటువంటి సామర్థ్యం ఏమి మామూలు సామర్థ్యం కాదు. నువ్వు నీకున్నటువంటి సామర్థ్యంతో నువ్వు గనక ధ్యానం చేస్తే భవబంధ విముక్తిని కలిగే విధంగా నువ్వు సమగ్రమైనటువంటి గ్రంథాన్ని రచించగలవు అనేటువంటి విషయాన్ని చెప్తున్నా. అంటే ఇప్పటి వరకు రాసినటువంటి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వ్యాసదేవుడు తన యొక్క సమస్త శక్తిని ఉపయోగించి రాసినటువంటివి కావు, సమస్త జ్ఞానాన్ని ఉపయోగించి రాసినటువంటివి కావు. అందుకనే వ్యాసదేవుడికి సంతృప్తి అనేటువంటిది కలగలేదు. ఇంకా ఉంది ఆయన పొటెన్షియల్, ఇంకా చెప్పగలడు, ఇంకా ఏదో ఉంది. ఆ ఏదో ఉన్నటువంటి విషయాన్ని అది కృష్ణ లీలల యొక్క ధ్యానం ద్వారా నీకు, నువ్వు ఆ లీలల్ని ఎప్పుడైతే నువ్వు ధ్యానం చేస్తావో ఆ లీలల గురించి అప్పుడు వర్ణించగలుగుతావు. అది చెయ్యి, అది చెయ్యలేదు నువ్వు ఇప్పటి వరకు అనేటువంటి విషయాన్ని, లోపాన్ని ఎత్తి చూపుతున్నారు. అంటే వ్యాసుడి యొక్క తనకున్నటువంటి పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించలేదు కాబట్టి ఉపయోగించు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. సో మనందరం కూడా భగవంతుడి యొక్క దివ్య నామాన్ని జపించగల శక్తి ఉంది, కానీ మనం ఏదో ఒక వంకతోటి ఈరోజు ఒకటే మాల చేస్తాను, ఈరోజు రెండే మాలలు చేస్తాను, ఈరోజు మూడే మాలలు చేస్తాను, లేదా ఈరోజు చెయ్యలేను నేను, లేదా కొంతమంది నాకు ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను భౌతిక ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకున్న తర్వాత, నాకు వృద్ధాప్యం వచ్చిన తర్వాత నేను భగవంతుడి యొక్క నామాన్ని తీసుకుంటాను అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మనకున్నటువంటి కష్టాలని, మనకున్నటువంటి ఇబ్బందుల్ని, మనకున్నటువంటి బాధలని, మనకున్నటువంటి అన్ని రకాల భౌతికమైనటువంటి విషయాలని అడ్డం పెట్టుకుని మనము ఆధ్యాత్మిక సాధన చేయటం అనేటువంటి దాన్ని చేయట్లేదు. అంటే మనం చెయ్యాలి అని అనుకుంటే చేయగలం, కానీ చెయ్యగలిగినటువంటి దాన్ని కూడా మనం చెయ్యట్లేదు. సో మనము
మన సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించి మనం ఆధ్యాత్మిక కర్మంలో కనుక నెలకొనకపోతే ఆ సామర్థ్యం కూడా నిష్ఫలంగా, అంటే మనకున్నటువంటి శక్తి సామర్థ్యాలన్నీ ఎడిపోతున్నాయి, ఏదో ఒక భౌతికమైనటువంటి ఆనందాన్ని తెచ్చుకోవడం కోసం వెళ్తున్నాయి. అలాంటి భౌతికమైనటువంటి ఆనందాన్ని తెచ్చుకునేటువంటి మార్గంలో భగవంతుడికి దూరం అయిపోతున్నాము. అలా భగవంతుడికి దూరంగా వెళ్ళినటువంటి మనము ఆనందాన్ని, సంతోషాన్ని, ఏ సంతోషం కోసం అయితే వెళ్తున్నామో ఆ సంతోషాన్ని పొందలేము, ప్రశాంతంగా అసలేం ఉండలేము. అందుకనే వ్యాసదేవుడు రచించినటువంటి రచనలన్నీ కూడా భగవంతుని దగ్గరికి తీసుకెళ్లే విధంగా ఇంకా సామర్థ్యాన్ని ఉపయోగించి రాయొచ్చు, భగవంతుడితోటి భక్తిని పెంపొందించే విధంగా ఇంకా రాయొచ్చు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజుకి ఇక్కడ ఆపుదాం, 13 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా నారదుడు వ్యాసదేవుడికి ఏం చెప్తున్నారు, వాటి యొక్క వాటన్నిటిని విన్న తర్వాత వ్యాసదేవుడు ఏం చేయబోతున్నారు అనేటువంటి విషయాన్ని మనము రేపు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యయేవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 రామ. ఓకే.